ఈ వీడియోలో కొన్ని రహస్యాలు వాటి వెనుకున్న అంతుచిక్కని నిజాల గురించి చెబుతాను. పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1. కరోనా పేరుతో వైరస్ మాత్రమే కాదు ఓ నగరం కూడా ఉందని మీకు తెలుసా? కరోనా వైరస్ ఈ పేరు వింటూనే ఇప్పుడు ప్రపంచ దేశాలు వణుకుతున్నాయి. చైనాలోని వుహాన్లో మొదలైన ఈ మహమ్మారి ఇప్పుడు ఇండియాతో సహా ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలకు వ్యాపించింది. కరోనా పేరుతో వైరస్ మాత్రమే కాదు ఓ నగరం కూడా ఉంది. ఈ నగరం ఎక్కడుందో చాలామందికి తెలియదు. కరోనా నగరం కాలిఫోర్నియాలో ఉన్న ఓ అందమైన నగరం. కరోనా వైరస్ ఎంత భయంకరమైందో కరోనా సిటీ అంత అందమైనది. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఆంజనేయుడు శ్రీ రూపంలో ఉన్న దేవాలయం ఎక్కడందో మీకు తెలుసా? శ్రీరాముడి పరమభక్తుడు హనుమంతుడి గురించి తెలియని వారు ఎవరుండరు. భక్తులకు ఎల్లప్పుడూ అభయమిచ్చే కలియుగ దైవంగా హనుమంతుణ్ణి హిందువులు పూజిస్తారు. హనుమంతుణ్ణి మరణం లేని అమరజీవుడని కూడా నమ్ముతారు. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా హనుమంతుని ఆలయాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కానీ హనుమంతుని స్త్రీ రూపంలో పూజించే దేవాలయం ఒకటుందని మాత్రం చాలామందికి తెలియదు. అవును, మీరు విన్నది నిజమే. హనుమంతుణ్ణి స్త్రీ విగ్రహ రూపంలో పూజించే ఆలయం ప్రపంచంలో ఇదొక్కటే. ఈ అరుదైన ఆంజనేయ స్వామి ఆలయం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రతన్పూర్ జిల్లాలో ఉంది. ఈ ఆలయంలో హనుమంతుని దేవత రూపంలో పూజిస్తున్నారు. భక్తులకు ఈ ఆలయంపై అపారమైన నమ్మకం. ఈ ఆలయంలో దేవత రూపంలో హనుమంతుణ్ణి ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్ముతారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. మన దేశంలో జరిగే అతిపెద్ద వేడుక కుంభమేళా. అయితే 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే పండుగ ఇది. ప్రపంచంలో ఎక్కువ మంది మనుషులు కలిసేది కుంభమేళా సమయంలోనే అని తేల్చారు. భారతదేశంలో తప్ప మరెక్కడా కూడా ఇంతమంది మనుషులు ఒకేసారి కలవరు. ఈ పండుగ కొన్ని మిలియన్ల సంఖ్యలో మనుషులు పాల్గొంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 4. ప్రపంచంలో 8000 రకాల యాపిల్స్ ఉన్నాయి. ఇవి రకరకాల వాతావరణాల్లో పెరగగలవు. రోజుకొక రకం యాపిల్ తింటే అన్ని రకాలు తినడానికి 21 ఏళ్ళు పైగా పడుతుంది తెలుసా? పంటల్లో ఎక్కువ రకాలు ఉన్నవి యాపిల్స్ మాత్రమే. మనం సిమ్లా యాపిల్స్, అమెరికా యాపిల్స్ వంటి కొన్ని రకాలు మాత్రమే టేస్ట్ చేస్తున్నాం. నిజానికి ప్రతి యాపిల్కి ప్రత్యేకమైన టేస్ట్ ఉంటుంది. కారణం అవి పెరిగే వాతావరణం, మట్టి, నీరు, గాలి ఉండవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మొట్టమొదటిసారిగా డైమండ్కి మన దేశంలోనే గుర్తించారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు కృష్ణా జిల్లాల మధ్య ఉన్న కృష్ణానదిలో డైమండ్స్ అనేది మొట్టమొదటిసారిగా కనుక్కోబడింది. ఫ్యాక్ట్ నెంబర్ 6. బడి పిల్లలకు కోడి పిల్లలు ఉచితం. బడికి వెళ్తే కోడి పిల్లలు ఉచితం. అరే, ఇదెక్కడి వింత పథకం, ఎక్కడా వినలేదు ఇంతవరకు అనుకుంటున్నారా? అవును, మీరు విన్నది నిజమే. కానీ ఇది మన దేశంలో కాదు. ఇండోనేషియాలోని బధంగ్ నగరంలో చదివే బడి పిల్లలకు ఉచితంగా కోడి పిల్లలను ఇస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన గోర్ల రంగు లాస్ ఏంజల్కి చెందిన అజంటోర్ అనే సంస్థ తయారు చేసింది. దీని ధర అక్షరాల $250,000 అంటే మన ఇండియన్ కరెన్సీలో 1,75,00,000 రూపాయలు. 206.7 క్యారెట్లో నలుపు రంగు వజ్రాలను వేలించి ఈ నెయిల్ పాలిష్ను తయారు చేశారు. కేవలం ఒకే ఒక్క బాటిల్ తయారు చేసింది ఈ సంస్థ. ఫ్యాక్ట్ నెంబర్ 8. రాజస్థాన్లోని కుల్ధారా గ్రామానికి పరిశీలిస్తే ఎన్నో అంతుచిక్కని అంశాలు కనిపిస్తాయి. అక్కడ రాత్రికి రాత్రే జనాభా మొత్తం తుడిచిపెట్టుకుపోయారట. మరి అలా ఎందుకు జరిగిందో శాస్త్రవేత్తలకే అర్థం కావడం లేదు. ఇప్పటికీ ఆ గ్రామం అష్ట కష్టాలను ఎదుర్కోవలసింది. ఫ్యాక్ట్ నెంబర్ 9.
ఉత్తరాఖండ్లో ఉన్న ఈ సరస్సు కూడా ఓ మిస్టరీలా మారింది. దీన్ని అస్థిపంజర సరస్సు అని కూడా పిలుస్తారు. దీన్ని 1972లో కనుగొన్నారు. ఈ సరస్సులో పూర్తిగా మంచు కరిగి ఉన్నప్పుడు అనేక అస్థిపంజరాలు బయటకొచ్చాయి. మరి ఆ అస్థిపంజరాలు అక్కడికి ఎలా వచ్చాయి? ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. కొంతమంది మాత్రం అవి జపాన్ సైనికుల అస్థిపంజరాలని చెబుతున్నారు. యుద్ధం జరిగిన సమయంలో హఠాత్తుగా వడగళ్ళ వాన వచ్చి వారందరినీ తుడిచిపెట్టుకుపోయిందని చెబుతారు. ఇది నిజమో కాదో అనేది ఇప్పటికీ తేల్చలేకపోతున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. ముంబై కలకత్తా వీధుల్లో ఇప్పటికే ఓ మిస్టరీ వింటూనే ఉంది. దీనికి వార్ స్టోన్ మ్యాన్ అనే టైటిల్ కూడా పెట్టారు. అక్కడ ఓ హంతకుడు రాత్రి వేళల్లో సంచరిస్తూ రాయితో మనుషుల్ని చంపేస్తారట. అది ఎవరు అనేది ఎవరికీ తెలియదు. సీలియర్ కిల్లల్లా మనిషిని చంపేసి తలని పుచ్చకాయ పగలకొట్టినట్లు పగలకొట్టాడట. ఇది మిస్టరీగాని మిగిలిపోయింది. ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో అద్భుతమైన మిస్టరీలు, అంతుచిక్కని నిజాలు నేను మీకోసం తెస్తాను. మీరు చేయవలసింది ఒక్కటే, కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, పక్కనే ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.